Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Plenary తర్వాత చర్చ దీనిపైనే ఎక్కడ విన్నా ఇదే మాట. ఏపీలో వైసీపీ తాజాగా ప్లేనరీ నిర్వహించింది. చాలా కాలం తర్వాత నిర్వహించిన ఈ ప్లేనరీకి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు వెల్లువల తరలివచ్చారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కడాలినంతగా జనసముద్రం కనిపించింది. అదే సమయంలో పార్టీ ప్లేనరీ కీలక నిర్ణయాలకు కూడా వేదిక అయింది. ఇదంతా పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కరోనా కారణంగా నష్టపోగా ఈ ఏడాది మాత్రం తిరిగి కార్యకర్తలో జోష్ నింపేందుకు ఇది పనికొచ్చింది. అన్నింటికీ మించి ఇప్పుడు పార్టీలో ఎక్కడ చూసినా ఓ చర్చ మాత్రం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత నిర్వహించిన ప్లేనరీ అంచనాలకు మించి విజయవంతమైంది. ఈ ప్లేనరీ ద్వారా ఎన్నో విమర్శలకు సీఎం జగన్తో పాటు పార్టీ నేతలు కూడా సమాధానమిచ్చారు. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని, కేడర్ నేతల్ని కలవడం లేదని, నేతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలకు జగన్ పూర్తి స్థాయిలో సమాధానమిచ్చారు. 2 రోజుల పాటు అక్కడే కూర్చుని తన ప్రాధాన్యతలేంటో తేల్చి చెప్పేశారు. అంతేకాదు నేతలు కూడా తమ మనసుల్లో ఉన్నదంతా మొహమాటాలు లేకుండా కక్కేశారు. దీంతో వారంతా ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వైసీపీ ప్లేనరీకి హాజరైన వారు, రాలేకపోయిన వారు అందరూ ఇప్పుడు ఓ విషయం మీద మాత్రం సీరియస్గానే చర్చించుకుంటున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ విజయం, వచ్చే సీట్లు, విపక్షాలన్నీ కలిసి వస్తే ఏం జరగబోతోంది, వైసీపీ మిగతా పార్టీలతో పోలిస్తే ఎంత ముందుంది, ఇప్పుడు ఎక్కడ చూసినా పార్టీ కేడర్ నేతల్లో ఇదే చర్చ కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో విజయసాయిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు, ఇన్ఛార్జీలు మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ బిజీగా కనిపిస్తున్నారు. విజయవాడ వచ్చిన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా మీడియా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్లేనరీకి ముందు వైసీపీ కేడర్లో కొన్ని భయాలు ఉండేవి. సీఎం జగన్ చూస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కే పరిమితమవుతున్నారు. నేతల్లో సమన్వయం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాలలో సీఎం జగన్ స్వయంగా నచ్చజెప్పినా, హెచ్చరించినా విభేదాలు మాత్రం తొలగిపోలేదు. అలాగే విపక్షాలు కూడా మీడియా సాయంతో తమపై చేస్తున్న దాడితో వైసీపీ కేడర్ ఆత్మరక్షణలో పడింది. నేతలతో సహా సీఎం జగన్ కూడా తన బహిరంగ సభల్లో విపక్షాలతో పాటు మీడియా పైన పదే పదే విమర్శలు చేయడంతో కేడర్లోనూ మిశ్రమ సంకేతాలు వెళ్లాయి. కానీ ప్లేనరీ తర్వాత మాత్రం పార్టీకి ఉన్న ఆదరణ, కార్యకర్తలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్లారిటీ వచ్చేసింది. అలాగే కేడర్కు నేతల నుంచి పూర్తి సహకారం లభించింది. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. వైసీపీ ప్లేనరీ ముందు వరకు చోటు చేసుకున్న పరిణామాలతో 2024 అధికారం నిలబెట్టుకోవడంతో పాటు 175 సీట్లు గెలవాల్సిందేనని ఓవైపు సీఎం జగన్ టార్గెట్ పెట్టినా నేతల్లో మాత్రం ధీమా కనిపించలేదు. కానీ ప్లేనరీ జరిగిన తీరుతో కేడర్ నేతల్లో ఉన్న భయాలు, అనుమానాలన్నీ ఒక్కదెబ్బతో మటుమాయమయ్యాయి. గతంలో అధికారం నిలబెట్టుకోవడంపై అక్కడక్కడా భయాలున్నా తొలగిపోయాయి. అంతేకాదు ఇప్పుడు జగన్ కంటే ధీమాగా 175 సీట్ల టార్గెట్పై కేడర్లో చర్చ జరుగుతోంది. అయితే వాస్తవ అంచనాల ప్రకారం, వైసీపీ కీలక నేతలు చెబుతున్న సమాచారం ప్రకారం 2024 120 సీట్లకు పైగానే గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.